ఈ వీడియోలో మనం హెటరోసిస్ కాన్సెప్ట్ ని డీటెయల్ గా నేర్చుకున్నాము సో ఇక్కడ హెటరోసిస్ డెఫినేషన్ ఏంటి అంటే F1 హైబ్రిడ్ అనేది సుపీరియారిటీ చూపిస్తుంది అన్నమాట దేని మీద వాటి బోత్ పేరెంట్స్ మీద ఈల్డ్ పరంగా గ్రోత్ పరంగా ఆధిపత్యాన్ని చూపిస్తే సుపీరియారిటీ చూపిస్తే దాన్ని హెటరోసిస్ అంటారు సో ఇక్కడ ఇది ఫీమేల్ ఇది మేల్ ప్లాంట్ ఇది ఫీమేల్ ప్లాంట్ సో ఈ రెండింటిని క్రాస్ చేసి ఈ వచ్చే F1 హైబ్రిడ్ ఉంటది కదా సో ఈ ఫస్ట్ జనరేషన్ అన్నమాట F1 అంటే ఫస్ట్ జనరేషన్ సో ఈ ఫస్ట్ జనరేషన్ హైబ్రిడ్ అనేది ఈల్డ్ పరంగా అండ్ గ్రోత్ పరంగా ఇంప్రూవ్మెంట్ చూపిస్తే వాటి పేరెంట్స్ కంటే మించి ఇంప్రూవ్మెంట్ చూపిస్తే దాన్ని హెటరోసిస్ అని పిలుస్తూ ఉంటారు సో ఈ హెటరోసిస్ అనే కాన్సెప్ట్ ని షల్ అనే సైంటిస్ట్ 1914 లో ఇవ్వడం జరిగింది ఈ కాన్సెప్ట్ ని ఈ సైంటిస్ట్ 1914 లో ఇవ్వడం జరిగింది అన్నమాట నెక్స్ట్ ఈ హెటరోసిస్ అనేది మనకి ఐదర్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటది లేకుంటే నెగటివ్ డైరెక్షన్ లో ఉంటది సో ఇక్కడ పాజిటివ్ ఆర్ నెగటివ్ డైరెక్షన్స్ అనేవి ఈల్డ్ పరంగా కన్సిడర్ చేయొద్దు ఓన్లీ గ్రోత్ పరంగానే కన్సిడర్ చేయాలి ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఏ పేరెంట్ ఇక్కడ బి పేరెంట్ ఇది మేల్ పేరెంట్ ఇది ఫీమేల్ పేరెంట్ అనుకున్నాం కదండి సో ఇక్కడ ఇది హెటరోజైగస్లీ టాల్ ఇక్కడ వచ్చే ఈ F1 అనేది మనకి హోమోజైగస్లీ షార్ట్ వచ్చింది అనుకోండి మనకి ఇది హెటరోజైగస్ అంటే ఇది ఫినోటిపికల్గా టాల్ కనిపిస్తుంది ఇది కన్నా మనకి ఫినోటిపికల్గా టాల్ కనిపిస్తుంది ఇక్కడ వచ్చే F1 హైబ్రిడ్ అనేది హోమోజైగస్లీ టాల్ అయిపోయింది కాబట్టికి హోమోజైగస్లీ షార్ట్ అయిపోయింది కాబట్టి మనకి ఫినోటిపికల్గా కన్నా డ్వార్ఫ్గానే కనిపిస్తుంది షార్ట్లోనే కనిపిస్తుంటుంది అనమాట సో పేరెంట్స్ అనేవి టాల్ ఉన్నాయి F1 అనేది షార్ట్ ఉంది సో గ్రోత్ అనేది నెగిటివ్ డైరెక్షన్లో ఉంది అని అర్థం సో అదే మనకి ఈ FA అనే మేల్ పేరెంట్ హెటరోజైగస్లీ షార్ట్ ఇలా ఉంది హెటరోజైగస్లీ టాల్ ఉంది ఇక్కడ బి అనే పేరెంట్ హెటరోజైగస్లీ టాల్ ఉంది కానీ ఈ రెండింటిని క్రాస్ చేసే వచ్చే F1 అనేది మనకి హోమోజైగస్లీ టాల్ చూపించింది అనుకోండి అంటే ఇవి చూడడానికి షార్ట్గా ఉన్నాయి ఫినోటిపికల్గా షార్ట్గా ఉన్నాయి కానీ ఈ రెండింటి నుంచి వచ్చే F1 అనేది చూడడానికి టాల్గా ఉంటుంది అనుకోండి అప్పుడు ఈ గ్రోత్ అనేది ఈ హెటరోసిస్ అనేది మనకి పాజిటివ్ డైరెక్షన్లో ఉన్నది అని అర్థం అనమాట సో ఇలా ఈ హెటరోసిస్ అనేది పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది ఓన్లీ గ్రోత్ పరంగానే మనం కన్సిడర్ చేయాలి ఈల్డ్ పరంగా ఎప్పుడైనా మనకి ఇంప్రూవ్మెంట్ పాజిటివ్ వేలోనే ఉంటుంది హెటరోసిస్లో నెక్స్ట్ ఈ హెటరోసిస్ అనేది ఎప్పుడైనా మనకి ఇప్పుడు ఈ రెండింటిని చేయడం వల్ల ఫస్ట్ జనరేషన్ వచ్చింది కదా ఈ హెటరోసిస్ అనే కాన్సెప్ట్ కన్నా మనకి ఎప్పుడైనా ఫస్ట్ జనరేషన్ వరకే అక్యురేట్గా ఉంటుంది అన్నమాట ఓన్లీ ఫస్ట్ జనరేషన్లో మాత్రమే మనకి అక్యూరస్గా 100% ఈల్డ్ ఇంప్రూవ్మెంట్ ఆర్ గ్రోత్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది జనరేషన్స్ ఈ F1 కాకుండా F2 F3 ఇలా జనరేషన్స్ ఈ F1ని ఇంకో F1 తోటి ఈ రెండింటితోటి సెల్ఫింగ్ చేయడం వల్ల మళ్ళీ మనకి నెక్స్ట్ జనరేషన్ ఫామ్ అవుతుంది కదా సో అలా జనరేషన్స్ అనేవి చేంజ్ అయ్యే కొద్దీ హెటరోసిస్ అనే క్యారెక్టరిస్టిక్స్ అనేవి కానీ తగ్గిపోతూ ఉంటాయి మనకి అక్యూరేట్గా హెటరోసిస్ అనేది కనిపించేది అనమాట వెరైటీస్లో ఇప్పటి వరకు హెటరోసిస్ అంటే మీనింగ్ ఏంటి దాని డెఫినేషన్ ఏంటి దాన్ని ఎవరు కాయిన్ చేశారు నెక్స్ట్ అది ఎలా ఉంటుంది అనేది జనరల్గా నేర్చుకున్నాము సో ఈ హెటరోసిస్ అనే కాన్సెప్ట్ రావడానికి కారణాలు ఏంటి ఫ్యాక్టర్స్ ఏంటి అనేది తెలుసుకున్నాం సో ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఈ హెటరోసిస్ రావడానికి మనకి 2 మెయిన్ ఫ్యాక్టర్స్ అనేవి కాజ్ చేసాయన్నమాట సో ఇందులో ఫస్ట్ ఏంటి అంటే అడాప్టబిలిటీ అంటే ఏదన్నా ఒక క్యారెక్టర్ని ఏదన్నా ఒక క్యారెక్టరిస్టిక్ని ప్లాంట్ అడాప్ట్ చేసుకోవడం వల్ల వచ్చే హెటరోసిస్ని అడాప్టబిలిటీ హెటరోసిస్ అని పిలుస్తూ ఉంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్లాంట్ వేసాను నేను ఈ ఖరీఫ్లో వేసాను నేను ఖరీఫ్లో వర్షాలు వస్తుంటాయి కదా కానీ ఈసారి వర్షాలు లేటుగా వచ్చేసాయి కానీ నేను ముందే పెట్టుకున్నాను కానీ ఈ మొక్కకి ఇప్పుడు వాటర్ కావాలి ఓకే వాటర్ కావాల్సినప్పుడు క్రిటికల్ స్టేజెస్లో కానీ ఈ మొక్కకి వాటర్ అందలేదు అనుకోండి మొక్క ఏం చేస్తుంది చనిపోతుంది
కానీ కొన్ని కొన్ని ప్లాంట్స్ లో ఒక క్యారెక్టర్ అనేది ఈ ప్లాంట్స్ ఒక క్యారెక్టర్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాయి సో ఆ క్యారెక్టర్ ఏంటి ఇప్పుడు దీనికి వాటర్ కావాలి కానీ నేను వాటర్ ఇవ్వలేకపోతున్నాను సో ఈ ప్లాంట్ అనేది రెసిస్టెన్స్ ని క్రియేట్ చేసుకుంటూ ఉంటది దేనికి వాటర్ కి ఈ వాటర్ లేనప్పుడు ఇది చనిపోకుండా బ్రతకడానికి ఒక రెసిస్టెన్స్ ని క్రియేట్ చేస్తుంది అంటే డ్రాట్ డ్రాట్కి ఒక రెసిస్టెన్స్ అనేది క్రియేట్ చేసుకుంది కదా సో ఇలాంటి హెట్రోసిస్ని ఇలాంటి టైప్ ఆఫ్ చేంజెస్ని అడాప్టబిలిటీ హెట్రోసిస్ అని పిలుస్తారు ఇలా ఈ డ్రాట్ రెసిస్టెన్స్ లేకుంటే ఇప్పుడు కొన్ని ఇందాక చెప్పాం కదా కొన్ని టాల్ ప్లాంట్స్లో షార్ట్ అని షార్ట్ ప్లాంట్స్లో లాంగ్ టాల్ ప్లాంట్స్ అనేవి F1 అనేవి వస్తున్నాయని అవన్నీ మనకి అడాప్టబిలిటీ కిందకి వస్తూ ఉంటాయన్నమాట అది సెకండ్ కాన్సెప్ట్ చూసుకుందాం అనుకోండి సెకండ్ చేంజ్ ఏంటి సెకండ్ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మనకి జెనెటిక్ బేస్ అన్నమాట సో ఇక్కడ మీకు ఆల్రెడీ అర్థమైపోయింది జెనెటిక్ బేస్ అంటే సో సెల్లో ఉండే జెనెటిక్స్ ఈ జెనెటిక్స్ అనేది డిఎన్ఏ అనేది మ్యానిపులేషన్ కావడం వల్ల వచ్చే చేంజెస్ని జెనెటిక్ బేస్ జెనెటికల్లీ హెట్రోసిస్ అని పిలుస్తూ ఉంటారు ఈ రెండు ఫ్యాక్టర్స్ మనకి హెట్రోసిస్ రావడానికి కారణం అవుతూ ఉంటాయన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఫ్యాక్టర్స్ చూసినాము ఈ టైప్స్ చూద్దాం హెట్రోసిస్ టైప్స్ చూద్దాం టైప్స్ ఆఫ్ హెట్రోసిస్ ఈ టైప్స్ ఆఫ్ హెట్రోసిస్ ఏంటి అంటే ఇక్కడ కన్నా మనకి టూ మెయిన్ బేసిస్ని బట్టి ఈ హెట్రోసిస్ అనేవి టూ టైప్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ ఏంటంటే బేస్డ్ ఆన్ ఆరిజిన్ సెకండ్ బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ ఎస్టిమేషన్ సో దీని యొక్క ఆరిజిన్ ఎలా ఉంది హెట్రోసిస్ యొక్క ఆరిజిన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఒక టైప్ ఆఫ్ హెట్రోసిస్ నెక్స్ట్ దాని యొక్క ఎస్టిమేషన్ బట్టి ఎలా ఎస్టిమేట్ చేస్తారు అనే దాన్ని బట్టి కన్నా మనకి హెట్రోసిస్ అనేది టైప్స్ అనేవి చూపిస్తూ ఉంటారన్నమాట సో ఇక్కడ మనం ఇవి నేర్చుకునే దానికన్నా ముందు ఇక్కడ ఒక జనరల్ ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ నేర్చుకుందాము సో ఇక్కడ మనము హెట్రోసిస్ అంటే తెలుసుకున్నాం కదా అసలు రియల్ ఎగ్జాంపుల్ తెలుసుకుందాం రియల్గా ఒక ఎగ్జాంపుల్ గురించి నేర్చుకుందాము ఇక్కడ మనం ప్యాడీ క్రాప్ తీసుకుందాము ప్యాడీ క్రాప్లో మనకు ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీయు వాళ్ళ 1010 ఉంది కదా ఎంటీయు ఎంటీయు అంటే మార్టేరు యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసిన ఒక వెరైటీ దాని పేరు 1010 అనమాట సో దీన్ని ఏమని పిలుస్తారంటే కాటన్ దొర సన్నలు అని కానీ పిలుస్తూ ఉంటారు కాటన్ దొర సన్నలు అని పిలుస్తూ ఉంటారు సో ఇది మనకి ఈల్డ్ 48 క్వింటాల్స్ పర్ హెక్టార్ ఇస్తూ ఉంటుంది సో దీన్ని ఇది ఏ పేరెంట్ అనుకుందాం మనం ఓకే నెక్స్ట్ ఇక్కడ బి పేరెంట్ సో ఇక్కడ మనము ఏ వెరైటీ ఇక్కడ రెండు వెరైటీస్ తీసుకుందాము ప్యాడీలో తీసుకుంటున్నాము క్రాప్ ఏంటి ప్యాడీ ప్యాడీ క్రాప్ అనమాట సో ఈ ప్యాడీలో మనం వెరైటీస్ తీసుకుందాము ఫస్ట్ వెరైటీ ఏంటి అంటే ఎంటీయు 1010 ఎంటీయు వాళ్ళు రిలీజ్ చేసిన మార్టేరు యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసిన 1010 దాన్ని కాటన్ దొర సన్నలు అని పిలుస్తూ ఉంటారు ఇది ఒక హెక్టార్కి 48 క్వింటాల్స్ ఇస్తూ ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇంకో బి వెరైటీ తీసుకుంటే ఇందులో మనకి జేజిఎల్ 3855 జగిత్యాల వాళ్ళు రిలీజ్ చేసిన 3855 వెరైటీ దీన్ని కరీంనగర్ సాంబా అని పిలుస్తూ ఉంటారు ఇది 50 క్వింటాల్స్ పర్ హెక్టార్ ఇస్తూ ఉంటుంది సో ఈ రెండింటిని క్రాస్ చేస్తే మనకి ఒక F1 అనేది వస్తూ ఉంటుంది కదా సో ఈ F1 అనేది ఏంటి అంటే తెలంగాణ సోనా ఆర్ సో ఈ రెండింటిని క్రాస్ చేస్తే మనకి F1 వచ్చింది కదా ఆ F1 ఏంటి అంటే తెలంగాణ సోనా ఆర్ దీన్నే చిట్టిమల్లెలు అని పిలుస్తారు ఇప్పుడు ఎక్కువ తెలంగాణలో వాడే వెరైటీ అనమాట దీన్నే ఆర్ఎన్ఆర్ 15048 ఓకేనా రాజేంద్ర నగర్ యూనివర్సిటీ నుంచి రిలీజ్ చేసిన 15048 అనే వెరైటీ
ఈ రెండు క్రాస్ చేయడం వల్ల వచ్చింది. సో ఇది ఏ వెరైటీ 48 క్వింటాల్స్ పర్ హెక్టార్ ఇచ్చింది, బి వెరైటీ 50 క్వింటాల్స్ పర్ హెక్టార్ ఇచ్చింది. ఈ రెండింటిని క్రాస్ చేసి వచ్చే ఈ F1 హైబ్రిడ్ తెలంగాణ సోనా అనేది మనకి క్వింటాల్స్ పర్ హెక్టార్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ గమనించండి, మనం హెట్రోసిస్ అంటే ఏం చెప్పుకున్నాము, F1 అనే హైబ్రిడ్ వాటి రెండు పేరెంట్స్ కంటే ఈల్డ్ పరంగా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అనేది చూపించాలి. అలాంటి హైబ్రిడ్ని ఏమని పిలుస్తాము, హెట్రోసిస్ అని పిలుస్తాము. సో ఇక్కడ మనకి చూపిస్తుంది కదా, మరి M2U అనేది 48 క్వింటాల్స్ ఇస్తుంది, JGL 3A55 అనేది 50 క్వింటాల్స్ ఇస్తుంది. కానీ ఇక్కడ తెలంగాణ సోనా ఈ రెండింటిని క్రాస్ చేసి వచ్చిన తెలంగాణ సోనా మనకి 60 క్వింటాల్స్ పర్ హెక్టార్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది హెట్రోసిస్కి ఎగ్జాంపుల్. ఓకేనా, ఇలా హెట్రోసిస్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా ఈ హెట్రోసిస్కి ఇంకో మీనింగ్ ఏంటి, ఇంకో పదం ఏంటి అంటే హైబ్రిడ్ విగర్ అని పిలుస్తూ ఉంటారు. హైబ్రిడ్ విగర్. నెక్స్ట్ దీన్ని బట్టి మనము ఇక్కడ మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో దీన్ని బట్టి మనకి ఇందులో టైప్స్ దీని యొక్క ఎస్టిమేషన్ ఎలా ఉంటుంది అనేది ఫర్దర్గా నేర్చుకుందాం. సో మనం టైప్స్ చెప్పుకున్నాం కదా, టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ బేస్ ఏంటి అంటే ఆరిజిన్ బేస్ మీద మనకి ఉంటుంది. సో ఈ ఆరిజిన్ బేస్ మీద మనకి 3 టైప్స్ ఆఫ్ హెట్రోసిస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ అందులో ఏంటి అంటే ఇండివిజువల్, ఇండివిజువల్ హెట్రోసిస్. సెకండ్ది మనకి మెటర్నల్ హెట్రోసిస్. హెట్రోసిస్ థర్డ్ది మనకి ప్యాటర్నల్ హెట్రోసిస్. సో ఇక్కడ ఇండివిజువల్ హెట్రోసిస్ అంటే మనం ఫస్ట్ జనరల్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా, ఇక్కడ రాసుకోవచ్చు అన్నమాట. జనరల్ హెట్రోసిస్ని ఇండివిజువల్ హెట్రోసిస్ అంటారు. అంటే ఏదైనా ఒక F1 హైబ్రిడ్ దాని బోత్ పేరెంట్స్ కంటే ఈల్డ్ పరంగా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చూపిస్తే దాన్నే ఇండివిజువల్ హెట్రోసిస్ అని పిలుస్తూ ఉంటారు. అదే మెటర్నల్ హెట్రోసిస్ ఏంటి అంటే ఈ బోత్ పేరెంట్స్ ఉన్నాయి కదా, సో ఈ బోత్ పేరెంట్స్లో నుంచి ఇంప్రూవ్మెంట్ ఏది ఎక్కువ చూపిస్తుంది అంటే F1లో ఫీమేల్ హైబ్రిడ్ ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చూపిస్తే ఆ రెండు పేరెంట్స్ కంటే దాన్ని మెటర్నల్ హెట్రోసిస్ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ పెటర్నల్ అంటే F1 హైబ్రిడ్, ఇక్కడ మేల్ అన్నమాట. మేల్ హైబ్రిడ్ వాటి బోత్ పేరెంట్స్ కంటే ఎక్కువ ఈల్డ్ పరంగా ఇంప్రూవ్మెంట్ చూపిస్తే దాన్ని పెటర్నల్ హెట్రోసిస్ అని పిలుస్తారు. ఇండివిజువల్ అనేమో జనరల్, అది ఫీమేల్ అన్న అవ్వచ్చు, మేల్ అన్న అవి ఉండొచ్చు. మెటర్నల్ ఓన్లీ ఫీమేల్ అయితేనే, ఫీమేల్ ఎక్కువ చూపిస్తేనే దాన్ని మెటర్నల్ హెట్రోసిస్ అని పిలుస్తారు. పెటర్నల్ హెట్రోసిస్ అంటే మేల్ హైబ్రిడ్ చూపిస్తే పెటర్నల్, ఫీమేల్ హైబ్రిడ్ చూస్తే మెటర్నల్. జనరల్గా ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే దాన్ని ఇండివిజువల్ హెట్రోసిస్ అని పిలుస్తారు. ఇది ఆరిజిన్ బేస్ని బట్టి హెట్రోసిస్ అనేది 3 టైప్స్. సో మనము టైప్స్ బేసిస్ని బట్టి ఫస్ట్ ఆరిజిన్ బేస్ చెప్పుకున్నాము, ఇప్పుడు టైప్ ఆఫ్ ఎస్టిమేషన్ని బట్టి బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ ఎస్టిమేషన్ బట్టి మనకి హెట్రోసిస్ ఎన్ని టైప్స్ ఉన్నాయనేది నేర్చుకున్నాము. ఇక్కడ కన్నా మనకి ఎస్టిమేషన్ని బట్టి 3 టైప్స్ ఆఫ్ హెట్రోసిస్ కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ ఏంటిదంటే యావరేజ్ ఆర్ రిలేటివ్ హెటిరోసిస్. సెకండ్ది హెటిరో సెకండ్ హెట్రోబెల్టియోసిస్. థర్డ్ స్టాండర్డ్ హెటిరోసిస్ ఆర్ ఎకనామిక్ హెట్రోసిస్.
స్టాండర్డ్ హెట్రోసిస్ ఆర్ ఎకనామిక్ హెట్రోసిస్ ఇలా ఎస్టిమేషన్ బట్టి త్రీ టైప్ ఆఫ్ హెట్రోసిస్ అనేవి ఉంటాయి సో ఈ యావరేజ్ హెట్రోసిస్ ఎలా చేస్తారు హెట్రోబెల్టియోసిస్ హెట్రోసిస్ ఎలా చేస్తారు స్టాండర్డ్ హెట్రోసిస్ ఆర్ ఎకనామిక్ హెట్రోసిస్ని ఎలా చేస్తారు అనేది డీటెయిల్గా నేర్చుకుందాం సో ఇక్కడ మనం ఫస్ట్ యావరేజ్ హెట్రోసిస్ని ఎలా చేస్తారో నేర్చుకుందాము ఇందాక మనం చెప్పుకున్నాం కదా నేను మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి అని చెప్పాను కదా అదేంటి ఫస్ట్ మనం ఏ వెరైటీ తీసుకున్నాం కదా అది ఎంటీయు 1010 బి వెరైటీ జేజేఎల్ వాళ్ళు రిలీజ్ చేసిన 3855 వెరైటీ ఓకేనా ఇదేమో మనకి 48 క్వింటాస్ ఇస్తుంది పర్ హెక్టార్కి ఇదేమో 50 క్వింటాస్ ఇస్తుంది క్వింటాస్ పర్ హెక్టార్కి ఇస్తుంది అన్నమాట సో ఈ రెండింటిని క్రాస్ చేయడం వల్ల మనకి ఏమొచ్చింది ఆర్ఎన్ఆర్ 15048 అనే వెరైటీ వచ్చింది ఇది మనకి 60 క్వింటాస్ పర్ హెక్టార్కి ఇస్తుంది అని మనం తెలుసుకున్నాము సో ఇక్కడ యావరేజ్ హెట్రోసిస్ అంటే ఏంటి అంటే యావరేజ్ హెట్రోసిస్ ఏమవుతుంది అంటే ఈ రెండు పేరెంట్స్ని మనము యావరేజ్ చేయాలి ఫస్ట్ యావరేజ్ చేసుకోండి 48 అంటే వాల్యూస్ని ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ మీరు దీని యొక్క నేర్చుకోండి F1 మైనస్ ఎంపీ బై ఎంపీ ఇంటూ 100 సో ఇలా చేస్తే మనకి యావరేజ్ హెట్రోసిస్ అనేది వస్తుంది అనమాట సో ఇక్కడ ఏంటి అంటే F1 అంటే మనకు వచ్చిన F1 ఉంది కదా ఈ F1 యొక్క వాల్యూ నెక్స్ట్ ఎంపీ అంటే మిడ్ పేరెంట్ అనమాట మిడ్ పేరెంట్ అంటే ఏం లేదు యావరేజ్ ఆఫ్ 2 పేరెంట్ వాల్యూస్ ఈ 2 పేరెంట్స్ ఉన్నాయి కదా ఈ 2 పేరెంట్స్ యొక్క వాల్యూని యావరేజ్ చేస్తే వచ్చే వాల్యూనే ఎంపీ మిడ్ పేరెంట్ అని పిలుస్తూ ఉంటారు సో ఇలా F1 యొక్క వాల్యూ మైనస్ మిడ్ పేరెంట్స్ వచ్చిన వాల్యూ డివైడెడ్ బై మిడ్ పేరెంట్ యొక్క వాల్యూ ఇంటూ 100 చేస్తే మనకి రిలేటివ్ హెట్రోసిస్ అనేది వస్తూ ఉంటుంది అనమాట సో ఇక్కడ చూడండి మనం యావరేజ్ చేద్దాము 48 ప్లస్ 50 బై 2 98 బై 2 మనకి 49 క్వింటాస్ పర్ హెక్టార్ సో ఇది మనకి యావరేజ్ వాల్యూ సో ఇక్కడ ఏమవుతుంది మనకి ఈ F1 అనేది ఈ రెండు పేరెంట్స్ కంటే ఎక్కువ ఈల్డ్ అనేది చూపిస్తుంది విత్ ఈ రెండు యావరేజ్ చేసినా కన్నా మిడ్ పేరెంట్ వాల్యూకి మించి ఉంది అనమాట సో ఈ 49 కేజీస్ క్వింటాస్ పర్ హెక్టార్ కంటే మనకి 60 క్వింటాస్ పర్ హెక్టార్ ఎక్కువ కదా సో ఈ రెండింటికి మించి మనకి ఎక్కువ వస్తుంది కాబట్టి దీన్ని యావరేజ్ రిలేటివ్ యావరేజ్ హెట్రోసిస్ ఆర్ రిలేటివ్ హెట్రోసిస్ అని పిలుస్తూ ఉంటారు సో నెక్స్ట్ సెకండ్ సో ఇక్కడ సెకండ్ మనం ఇందాక యావరేజ్ చూసుకున్నాము యావరేజ్ అంటే మిడ్ పేరెంట్ వాల్యూకి మించి మనకి F1 హైబ్రిడ్ అనేది చూపిస్తే దాన్ని యావరేజ్ హెట్రోసిస్ అని పిలుస్తాము ఇక్కడ హెట్రోబెల్టియోసిస్ అంటే ఏంటి అంటే F1 మైనస్ HB మైనస్ HB ఇంటూ 100 సేమ్ అంతే కాకపోతే ఇక్కడ మనకి పేరెంట్ అనేది మారిపోతూ ఉంది ఇక్కడ ఏమవుతుంది అంటే F1 అనేది మనకి బెటర్ పేరెంట్ కంటే ఎక్కువ వాల్యూ అనేది చూపిస్తూ ఉంటుంది మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఏబి సో ఇక్కడ ఏ అనేది మనకి 48 క్వింటాస్ పర్ హెక్టార్ ఇస్తుంది ఇక్కడ ఇది 50 క్వింటాస్ పర్ హెక్టార్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ రెండింటిని మనము యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది యావరేజ్ చేస్తే 49 క్వింటాస్ పర్ హెక్టార్ అనేది రావడం జరుగుతుంది సో మనకి F1 అనేది ఎంత వచ్చింది ఈ రెండింటిని చేస్తే మనకి 60 క్వింటాస్ అనేది చూపించడం జరుగుతుంది కదా సో ఇక్కడ ఇందులో ఈ రెండింటిలో బెటర్ పేరెంట్ ఏంటి ఇది 48 ఇస్తుంది ఇది 50 ఇస్తుంది ఈ రెండింటిలో బెటర్ ఏంటి బి పేరెంట్ కదా బెటరు సో ఈ బెటర్ పేరెంట్ కంటే కన్నా మనకి F1 అనేది ఎక్కువ ఈల్డే చూపిస్తుంది కదా
సో ఇలా ఉన్న ఈ కండిషన్ని హెటెరోబెల్టియోసిస్ అంటారు. అంటే బెటర్ పేరెంట్ కంటే గాను మనకి F1 అనేది ఎక్కువ వాల్యూ అనేది ఈల్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని హెటెరోబెల్టియోసిస్ అంటారు. సో ఇక్కడ ఏం చేయాలి మనకి, F1 అంటే 60 మైనస్, ఇక్కడ ఏమొచ్చింది హెటెరోబెల్టియోసిస్ అంటే బెటర్ పేరెంట్ కదా, 50/50 ఇంటూ 100 చేస్తే మనకు వచ్చిన వాల్యూనే హెటెరోబెల్టియోసిస్ అని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ థర్డ్ ఏంటి, థర్డ్ది స్టాండర్డ్ ఎకనామిక్ హెటెరోసిస్ అని కాన్సెప్ట్. అది ఎలా చేస్తారో చూద్దాం. సో థర్డ్ది స్టాండర్డ్ హెటెరోసిస్ ఆర్ ఎకనామిక్ హెటెరోసిస్ అని పిలుస్తూ ఉంటారు. సో ఇక్కడ దీని యొక్క వాల్యూ ఏంటి అంటే F1 మైనస్, ఇక్కడ మనము పేరెంట్స్ తోటి క్యాలిక్యులేట్ చేయం, దీన్ని చెక్ వెరైటీ తోటి క్యాలిక్యులేట్ చేస్తాము. కొన్ని కొన్ని బుక్స్లో స్టాండర్డ్ హెటెరోసిస్ అని పిలుస్తారు, కొన్ని కొన్ని బుక్స్లో చెక్ వెరైటీ అంటారు. మైనస్ బై డివైడెడ్ బై చెక్ వెరైటీ ఇంటూ 100. సో ఇక్కడ చెక్ వెరైటీ అంటే ఏంటి అంటే ఇప్పుడు మా ఒక జోన్ ఉంది కదా, ఈ జోన్లో హైలీ ఇరిగేటెడ్ ఆర్ హైలీ గ్రోన్ వెరైటీ ఉంటుంది కదా, ఒక మా జోన్లో అయితే అంటే ఏదన్నా ఒక జోన్లో ఏదైతే వెరైటీని హైలీగా కల్టివేట్ చేస్తారో ఆ వెరైటీనే చెక్ వెరైటీ అని పిలుస్తారు. సో ఇక్కడ F1 అనేది చెక్ వెరైటీతో ఎగ్జామ్ చేయడం ద్వారా వచ్చే హెటెరోసిస్ని స్టాండర్డ్ హెటెరోసిస్ అని పిలుస్తూ ఉంటారన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇందాక చూసుకున్నాం కదా ఆర్ఎన్ఆర్ 150.48 ఎంత ఇచ్చింది మనకి, 60 క్వింటాల్స్ పర్ హెక్టార్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఇప్పుడు మా ఏరియాలో చెక్ వెరైటీ ఏంటి అంటే సాంబా మషూరి. ప్యాడీలో మనం ప్యాడీ క్రాప్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మా ఏరియాలో సాంబా మషూరి అనేది చెక్ వెరైటీ. సో ఇది ఎంత ఈల్డ్ ఇస్తుంది, దీన్నే బీపీటీ 5204. సో ఇది అన్నమాట బాపట్ల యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసిన 5204 అనే వెరైటీని చెక్ వెరైటీగా మేము ఇక్కడ మా జోన్లో యూస్ చేస్తూ ఉంటాము. సో ఈ చెక్ మా ఇక్కడ ఇది ఎంత ఇస్తూ ఉంటుందంటే మనకి 24 క్వింటాల్స్ పర్ హెక్టార్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఈ చెక్ వెరైటీ తోటి ఈ F1 అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి మనకి F1 అనేది 60 క్వింటాల్స్ ఇస్తుంది, నా దగ్గర ఉన్న చెక్ వెరైటీ అనేది 24 క్వింటాల్స్ ఇస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది మనకి, ఈ చెక్ వెరైటీ కంటే కన్నా మనకి F1 అనేది ఎక్కువ ఈల్డ్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఇలాంటి కండిషన్ని స్టాండర్డ్ హెటెరోసిస్ అని పిలుస్తూ ఉంటారు. సో ఈ కండిషన్లో ఏమవుతుంది అంటే F1 ఆల్వేస్ బిగ్గర్ దాన్ చెక్ వెరైటీ. సో ఇలా ఉన్న కండిషన్ని స్టాండర్డ్ హెటెరోసిస్ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ మనం F1 వాల్యూ వేసుకోవాలి, చెక్ వెరైటీ ఎన్ని ఇక్కడ చెక్ వెరైటీ ఎంత ఇస్తుందో అంత తీసుకోవాలి, డివైడెడ్ బై చెక్ వెరైటీ ఇంటూ 100 చేస్తే వచ్చే వాల్యూని స్టాండర్డ్ హెటెరోసిస్ అని పిలుస్తూ ఉంటారు. సో ఇది హెటెరోసిస్ కాన్సెప్ట్. ఓకే, ఇందులో ఇంకో కాన్సెప్ట్ కనుక ఉంటూ ఉంటుంది, జనరల్గా ఎక్కువ క్వశ్చన్ అడిగే కాన్సెప్ట్ అన్నమాట, దాన్ని లగ్జూరియన్స్ అని పిలుస్తూ ఉంటారు. సో ఇక్కడ లగ్జూరియన్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ షార్ట్గా చెప్పాలంటే ఆపోజిట్ ఆఫ్ హెటెరోసిస్. హెటెరోసిస్కి ఆపోజిటే లగ్జూరియన్స్ అని పిలుస్తారు. మీకు అర్థం కావాలి అంటే ఇప్పుడు సపోజ్ హెటెరోసిస్ అంటే ఏం చెప్పుకున్నాము, F1 అనేది ఈల్డ్ పరంగా ఇంప్రూవ్మెంట్ అనేది చూపించాలన్నమాట వాటి పేరెంట్స్ మీద. సో దాన్ని హెటెరోసిస్ అని పిలుస్తారు. ఇక్కడ లగ్జూరియన్స్ అనేది ఏముంటుందంటే సుపీరియారిటీ ఆఫ్ F1
హైబ్రిడ్ ఓర్ ఇట్స్ పేరెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెనోపీ ఓకేనా ఆర్ వెజిటేటివ్ గ్రోత్ వెజిటేటివ్ గ్రోత్ పరంగా లేకుంటే కెనోపీ పరంగా వాటి పేరెంట్స్కి మించి F1 హైబ్రిడ్ అనేది చూయిస్తే దాన్నే లగ్జూరియన్స్ అని పిలుస్తూ ఉంటారు. థ్యాంక్ యూ.